ఆమె అతనిని ప్రేమించింది. ఇద్దరు ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ ఆమె ఇంట్లో అందుకు ఒప్పుకోలేదు. ఇంట్లో వాళ్ళు బెదిరించి ఆమెకు వేరే పెళ్లి చేశారు. అతను ఆమెను మర్చిపోలేక పిచ్చివాడు అయిపోయాడు. ఆమెకు పెళ్ళయింది అని తెలిసిన అతను ఏమి చేశాడు? అసలు ఏమి జరిగింది? అద్భుతమైన హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ. ఆషాఢమాసం మొదలై 2 రోజులయ్యింది. మారిన నెల ప్రభావమో, అంతవరకు కాసిన ఎండల ప్రభావమో కానీ 2 రోజుల నుండి జోరుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈరోజు కాస్త తగ్గినా కానీ బయట వాతావరణం చాలా చలిగా ఉంది. ఎవరో ఇళ్లలో నుండి బయటకు రావటం లేదు. గత ఏడాది కార్తీక మాసంలో పెళ్లి చేసుకున్న నిష్కల భర్త రాజీవ్తో కలిసి హైదరాబాద్ మాదాపూర్ ఏరియాలో మకాం పెట్టింది. రాజీవ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. నిష్కల సివిల్స్కి ప్రిపేర్ అవ్వటం కోసం వచ్చిన ఉద్యోగాన్ని వదిలేసి ఇంట్లోనే ఉంటుంది. ఆ రోజు రోజులానే 8 గంటలకల్లా భోజనం తినేసి అన్నీ సర్దుకొని హాల్లో సోఫాలో టీవీ చూస్తూ కూర్చుంది. ప్రతిరోజు 9 గంటల నుండి 10 అయ్యే వరకు న్యూస్ చూసి నిద్రపోవటం ఆమెకు అలవాటు. ఎప్పటిలానే టీవీ చూస్తున్న ఆమె దృష్టిపైన న్యూస్తో పాటు కింద స్క్రోల్ అవుతున్న న్యూస్ మీద మళ్ళింది. బాపట్ల సూర్యలంక బీచ్ వద్ద దొరికిన మృతదేహం ఎవరిదో తెలిసింది. అతడి చావుకి కారణం ప్రేమ వైఫల్యం అని చెబుతున్న కుటుంబ సభ్యులు. ఇది న్యూస్ సారాంశం. ఏంటో, ఈ కాలం జనాలు ఇలాంటి చిన్న చిన్న వాటికే ఆత్మహత్యలు లేకపోతే హత్యలు, సమాజం ఎటుపోతుందో అనుకుంది నిష్కల. ఇంతలో ఆ న్యూస్ తాలూకు వివరాలు చెప్పటం మొదలుపెట్టింది న్యూస్ రీడర్. అది అంత ఆసక్తికర విషయం కాదులే అనుకుని ఛానల్ మార్చింది నిష్కల. మళ్ళీ ఇంతలోనే, బాపట్ల అంటే మా ఊరే కదా, బహుశా తెలిసిన వ్యక్తి ఎవరైనానా, చూద్దాం అని వెనక్కి ఛానల్ మార్చింది. సరిగ్గా అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. గడియారం వైపు చూసింది, 9:30. ఈ సమయంలో ఎవరు వచ్చి ఉంటారు? టీవీ ఆఫ్ చేసి డోర్ వైపు అడుగులేసింది. బయట నుండి ఉరుముల శబ్దం వినపడింది. ఆ శబ్దానికి ఒంట్లో చిన్న కలవరపాటు ఆమెలో. బయట ఎవరా అని కిటికీ అద్దంలోంచి చూసింది. ఎవరైనా కనిపిస్తారా అని. ఎవరూ లేరు. మెల్లగా డోర్ ఓపెన్ చేసింది. చల్లగాలి విసురుగా వచ్చింది బయట నుండి. గాలికి ఆమె ఒళ్ళు జలదరించింది. బయట వాతావరణం ఉన్నపాటుగా మారినట్టుంది. గాలి వేగం పెరిగింది. వర్షం జోరున పడుతుంది. బయటకు 4 అడుగులేసి చూసింది. ఎవరూ కనిపించలేదు. ఈ వాతావరణంలో ఎవరై ఉంటారు? ఆకతాయిలకి మరీ పనిలేకుండా పోయింది అనుకుంది. ఇంతలో మళ్ళీ బెల్ శబ్దం వినిపించింది. అది ఆమె చేతిలో ఉన్న మొబైల్ నుండి. ఓహ్, ఇదా చి. కాలింగ్ బెల్కి మెసేజ్ టోన్కి తేడా తెలియకుండా అయిపోయిందా అని తనని తానే తిట్టుకుంటూ తలుపులు మూసి లోపలికి వచ్చి మళ్ళీ సోఫాలో కూర్చుంది. మొబైల్ తీసి మెసేజ్ చూసింది. ఎవరా అని. అది తన ఫ్రెండ్ కావేరి నుండి. కాల్ మీ అర్జెంట్ అని ఉంది. ఈ టైంలో దీనికి ఇంత అర్జెంట్ ఏంటో అనుకుంటూ ఆమె నంబర్కి డైల్ చేసింది నిష్కల. హాయ్ కావేరి, ఎలా ఉన్నావు అంది నిష్కల. నేను బాగానే ఉన్నా, కానీ నీకు ఈ విషయం తెలుసా అంది కావేరి. ఏ విషయమో చెప్పి తెలుసా అని అడిగితే బాగుంటుంది అంది నిష్కల. కార్తీక్ గురించి అంది కావేరి. ఆ పేరు వినగానే నిష్కల ఒక్కసారిగా మౌనం వహించింది. ఎప్పుడో మర్చిపోయిన పేరు మళ్ళీ చాలా రోజులకు వినిపించింది. కావేరి, ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకే అంది నిష్కల. నువ్వు ప్రశాంతంగా ఉన్నావు, సరే తనెల్లా ఉన్నాడో అని ఆలోచించావా అంది కావేరి. ఆలోచించాల్సింది ఏముంది, తను ఎక్కడున్నా బాగుంటాడు. ఇప్పుడు ఒకరి గురించి ఒకరు ఆలోచించే పరిస్థితుల్లో లేము. ఒకవేళ నేను అలా ఆలోచించాల్సి ఉంటే అది రాజీవ్ గురించే అంది నిష్కల. కార్తీక్ చనిపోయాడు, మెల్లగా చెప్పింది కావేరి. వాట్ అంటూ ఉలిక్కిపడింది నిష్కల. అవును, నీ పెళ్ళైన తరువాత ఏదో ఉద్యోగమని చెప్పి చెన్నై వెళ్ళిపోయాడు. 10 రోజుల క్రితం వచ్చాడు. ఇక్కడ 1 వారం రోజులు బానే ఉన్నాడంట. మొన్నటి నుండి కనిపించటం లేదు. ఏమయ్యాడో అని ఇంట్లో వాళ్ళు కంగారు పడుతుంటే ఇదిగో ఇవాళ ఉదయం బీచ్లో శవమై తేలాడు అంది కావేరి. అంటే చెన్నైలో ఉన్నాడు, బానే ఉంటున్నాడు అన్నారుగా. పైగా ఈ సంవత్సరం పెళ్లి కూడా చేసుకుంటాడు అని తెలిసింది అంది నిష్కల. అనే అందరం అనుకున్నాం. కానీ అతడి మనసులో ఆలోచనలు వేరు. అవి ఎవరం కనిపెట్టలేకపోయాం అంది కావేరి. చా, ఇలా అయిందేంటి అంది నిష్కల. మనం మాత్రం ఏం చేస్తాం? ఎవరికి ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది. సరే ఉంటాను,
అని ఫోన్ పెట్టేసింది కావేరి. నిష్కల మనసంతా బరువుగా అయిపోయింది. అవును, ఇందాక టీవీలో చూసింది తన గురించే అయ్యి ఉంటుంది అని టీవీ ఆన్ చేయబోయి మళ్ళీ అవసరమా అని ఊరుకుంది. అలానే సోఫాలో జారబడింది. రాజు ఇంట్లో లేకపోవటం మంచిదైంది, ఉండి ఉంటే ఏమైంది అని అనుమానంగా అడిగేవాడు. కళ్ళల్లో బాధ, మనసులో దిగులు పైకి కనపడకుండా మేనేజ్ చేయాల్సి వచ్చేది. అయినా తాను ఎలాగూ 2 రోజుల వరకు రాడు కాబట్టి ఇక ఇబ్బంది లేదు, అప్పటికి సర్దుకుందిలే అనుకుని అలానే సోఫాలో జారపడి కళ్ళు మూసుకుంది. మెల్లగా నిద్రపట్టేసింది. ట్రింగ్ ట్రింగ్ కాలింగ్ బెల్ మోగుతూనే ఉంది. కార్తీక్ గురించే ఆలోచిస్తున్న నిష్కల మగత నిద్రలోనే ఉంది. కాలింగ్ బెల్ శబ్దానికి లేచి ఫోన్ వైపు చూసుకుంది. టైం చూసింది, 11:30 అయినట్టు చూపిస్తుంది. ఇంతలో మళ్ళీ కాలింగ్ బెల్ శబ్దం. నిజమే, ఎవరో బెల్ కొడుతున్నారు అనుకుని గుమ్మం వైపు అడుగులేస్తూ కిటికీలో నుంచి బయటకు చూసింది. వాతావరణంలో మార్పు లేదు, వర్షం జోరుగా కురుస్తుంది. ఇంత వానలో ఎవరు వచ్చుంటారు అనుకుంటూ తలుపు తీసి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది. హే సారీ, డిస్టర్బ్ చేశానా, నిద్రపోతుంటే క్షమించు అన్నట్టు అడిగాడు రాజు. లేదు లేదు, టీవీ చూస్తూ ఇక్కడే సోఫాలో నిద్రపోయా. అయినా నువ్వేంటి సడన్గా, ఆదివారం కదా వస్తా అన్నావు, అది ఇంత వర్షంలో అంది నిష్కల. పని అయిపోయింది అందుకే వచ్చేశా, నీకు సర్ప్రైజ్ ఇద్దామని కాల్ చేయలేదు అన్నాడు రాజు. సరే సరే ఉండు అని లోపలికి వెళ్ళి టవల్ తెచ్చి ఇదిగో తుడుచుకొని రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వు, ఏమైనా తిన్నావా అని అడిగింది నిష్కల. లేదురా, ఊళ్ళోకి వచ్చాక బయట ఎలా తింటాను గారంగా అడిగాడు రాజు. గొప్ప పని చేశావు, సర్లే నేను ప్రిపేర్ చేస్తాను, నువ్వు రెడీ అయ్యిరా అని తను కిచెన్ వైపు కదిలింది. ఆమె అడుగు ముందుకి వేసిందో లేదో ఎక్కడ నుండి వచ్చిందో నల్ల పిల్లి ఒకటి పరుగున ఆమె కాళ్ళకి అడ్డం పడింది. సడన్గా జరిగిన ఆ సంఘటనకి ఉలిక్కి పడింది నిష్కల. తెవ్వున అరిచింది. ఏయ్ ఏమైంది అని అడిగాడు రాజు ఆమె కేక విని. ఏం లేదులే, పిల్లిని చూసి భయం వేసింది అంతే. సరే సరే అని రాజు లోపలికి వెళ్ళిపోయాడు. తను కిచెన్లో కుక్కర్ తీసి రైస్ పెట్టింది. టేబుల్ మీద కందిపొడి, ఆవకాయ, నెయ్యి రెడీగా ఉంచింది. ఈ కాంబినేషన్ రాజువుకి ఇష్టం. 1/2 గంట పట్టింది రాజు కిందకి రావటానికి. అప్పటికే సిద్ధంగా ఉంది తను. అతడు రాగానే ప్లేట్ తీసి వడ్డించటం మొదలుపెట్టింది. ఏంటి రాజు, ఒక మాట చెప్పి ఉండవచ్చు కదా, కూర ఏమైనా చేసి ఉంచేదాన్ని అంది నిష్కల. ఇప్పుడు మాత్రం ఏముంది, ఆంధ్రుల అమృతం ఆవకాయ ఉందిగా, చాలే ఇంతకీ నువ్వెలా ఉన్నావు అన్నాడు రాజు. అదేం ప్రశ్న, మొన్న వెళ్ళావు, నిన్న ఫోన్ చేశావు, ఇప్పుడు వచ్చేశావు, ఇంతలోనే ఏమైపోతాను అంది నిష్కల. అవును కదా, నాకెందుకో చాలా రోజులైనట్టు అనిపించింది అన్నాడు రాజు. అవునులే, అయ్యగారికి ఎందుకుండదు, ఏనాడైనా వదిలి వెళ్తే కదా అంది నిష్కల. నీకు లేదా, కళ్ళలోకి చూస్తూ అడిగాడు రాజు. ఛీ, సిగ్గులేదు నీకు, చేసే పనేంటి, ఆ కబుర్లేంటి అంది నిష్కల నవ్వుతూ. సిగ్గా, నేను మాట్లాడేది నా పెళ్ళాంతోనే కదా అన్నాడు రాజు. అవును, ఇంత వర్షంలో ఎలా వచ్చావు ఎయిర్పోర్ట్ నుండి అడిగింది నిష్కల. క్యాబ్లో అన్నాడు రాజు. అవునా, రాత్రికి అక్కడే ఉండిపోయి ఉదయాన్నే రావాల్సిందిగా, ఏమైనా అయ్యుంటే అంది నిష్కల. నిన్ను వదిలి ఉండలేక ఆత్రంగా వస్తే ఆగి రమ్మంటావా, అందుకే ఈసారి నిన్ను తీసుకుపోవాలని నిర్ణయించుకున్నాను అన్నాడు రాజు. ఆ పని చేయి, ఇద్దరికీ ఇబ్బంది ఉండదు అంది నిష్కల నవ్వుతూ. అంటే నీకు ఇబ్బందిగా ఉందా, ఆమె కళ్ళల్లోకి కొంటిగా చూస్తూ అడిగాడు రాజు. ఓయ్ ఎక్కువ ఊహించుకోకు, ఒక్కదాన్నే ఎప్పుడు ఉండలేదు, అందుకే కొంచెం భయం అనిపించి అలా అన్నాను అంది నిష్కల. అంతేనా అన్నాడు రాజు నిరాశగా. సరే నువ్వెళ్ళు, నేను సర్దేసి వస్తాను అని అతడు తిన్న కంచం తీసి కిచెన్లోకి వెళ్ళింది. అన్ని సర్ది హాల్లోకి వచ్చింది. ఇంతలో ఆమె ఫోన్ రింగ్ అవసాగింది. టైం చూసుకుంది, 12. అర్ధరాత్రి వేళ ఎవరికి గుర్తొచ్చానో అనుకుంటూ ఫోన్ వైపు చూసి చిన్నగా నవ్వుకుంది. ఇంతలోనే తొందరేంటో మహానుభావుడికి అనుకుని ఫోన్ కట్ చేసింది. మళ్ళీ రింగ్ అవసాగింది. మళ్ళీ తనే పని పాట లేదు అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసింది. ఓయ్ ఎందుకు అంత తొందర, వస్తున్నాగా అంది నిష్కల కసురుకుంటూ. ఎక్కడికి వస్తున్నావు, అవతల నుండి అడుగుతున్నారు.
నువ్వున్న చోటకే రానా వద్దా అని కొంటిగా అడిగింది నిష్కళ. కళ, ఏమైంది? ఆర్ యు ఓకే? కంగారుగా అడిగాడు అవతల వ్యక్తి. నేను ఓకే, నీకే ఏదో అయింది. హాల్లో నుండి బెడ్రూంలోకి వచ్చే వరకు కూడా ఆగలేకపోతున్నావు అంది నిష్కళ. వాట్? ఆశ్చర్యంగా అడిగింది అవతలి గొంతు. మేడపైకి మెట్లు ఎక్కుతూ అవతలి గొంతులో ఆశ్చర్యం కనిపెట్టి ఆగిపోయింది నిష్కళ. ఏయ్, ఫోన్ లైన్స్ కలవక చాలాసేపు ట్రై చేసి చేసి వదిలేశా. ఎందుకో మెలకు వచ్చి సరే తీస్తావో తీయవో అనుకుంటూ ఫోన్ చేస్తే తీసి నీ పాటికి నువ్వేదో మాట్లాడుతున్నావు అన్నాడు అవతలి వ్యక్తి. రాజు, ఏంటి నువ్వు ఎక్కడో ఉన్నట్టు మాట్లాడతావేంటి అంది నిష్కళ. నేను ముంబైలో ఉన్నాను, నీకు తెలుసు కదా అన్నాడు రాజు. వాట్? ఈసారి ఆశ్చర్యపోవటం నిష్కళ వంతైంది. నువ్వు అక్కడ ఉండటం ఏంటి? ఆమె గొంతులో కంగారు. నేను ఆదివారం వరకు రానని చెప్పాను కదా, అయినా వస్తే నీకు ఫోన్ చేయనా ఏంటి అన్నాడు రాజు. రాజు, మరి ఆమెలో భయం మొదలైంది. ఏయ్, ఏమైంది? దేనికి కంగారు పడుతున్నావు అన్నాడు రాజు. అది ఇందాక వచ్చి ఇక్కడ భోజనం చేసింది ఎవరు అంది నిష్కళ. బీప్ బీప్ ఫోన్ కట్ అయిన శబ్దం. హలో రాజు, హలో. ఫోన్ చూసుకుని మళ్ళీ రాజీవ్ నెంబర్కు డైల్ చేసింది. మీరు డైల్ చేసిన నెంబర్ స్విచ్ ఆఫ్ అయింది అని చెప్పింది. అంతే, నిష్కళ చేతిలో ఫోన్ జారిపోయింది. ఒక్కసారిగా సోఫాలో కూలపడింది. రాజీవ్ ముంబైలో ఉంటే ఇంట్లో ఉన్నది ఎవరు? తన ముందే భోజనం చేసి తనతో కబుర్లు చెప్పి పైకి వెళ్ళాడుగా. ఇప్పుడు పైకి వెళ్ళి గదిలో చూడాలా? నో, కాదు, ముందు బయటకు వెళ్ళాలి, పక్కన ఎవరినైనా పిలవాలి. అవును అనుకుంటూ గుమ్మం వైపు అడుగులేసింది నిష్కళ. అప్పటి వరకు తెరచి ఉన్న తలుపులు తను అటు వెళ్ళగానే ధడేల్మని మూసుకున్నాయి. ఉలిక్కి పడింది నిష్కళ. ఏం జరుగుతుంది? హాయ్ కళ అన్న పిలుపు. కళ ఎవరు? నన్ను రాజీవ్ ఎప్పుడూ ఇలా పిలవడు, నిష్కళ అని మాత్రమే పిలుస్తాడు. అప్పుడప్పుడు నిషా అని మాత్రం పిలుస్తాడు అనుకుంది నిష్కళ. ఏంటి ఆలోచిస్తున్నావు అంది ఆ గొంతు. ఆమెకు వెనక్కి తిరగాలంటే భయంగా ఉంది. తలుపులు లాగింది రాలేదు, గడియ వేసిలేదు, అయినా అవి తెరుచుకోలేదు. బలంగా లాగింది. అప్పటికే ఆమె శరీరం భయంతో చల్లబడిపోయింది. వెన్నులో వణుకు మొదలయ్యింది. వెనక్కి తిరగాలా వద్దా? అసలు రాజీవులా వచ్చింది ఎవరు అనుకుంటూ మెల్లగా వెనక్కు తిరిగింది. కొంచెం దూరంగా మెట్ల మీద కూర్చొని తననే చూసి నవ్వుతున్న రాజీవ్ రూపం కళ్ళ ముందు కనిపిస్తుంది. ఏయ్ ఏ, ఎవరు నువ్వు అంది నిష్కళ. నన్ను గుర్తుపట్టలేదా కళ అన్నాడు అతను. నో, నువ్వు రాజీవ్ కాదు, తను నన్ను ఆ పేరుతో పిలవడు, ప్లీజ్ ఎవరు చెప్పు అని వేడుకోలుగా అడిగింది నిష్కళ. అవునా, మరి ఎవరు పిలుస్తారు అలా? ఆమెనే చూస్తూ మెల్లగా మెట్ల మీద నుండి పైకి లేస్తూ అడిగాడు అతను. కళ ఎవరు అలా పిలిచేది? ఆమెకు గుర్తొచ్చింది ఎవరో. పెద్ద షాక్ తగిలింది ఆమెకు. కళ్ళు పెద్దవి చేస్తూ ఆశ్చర్యంగా అతడినే చూడసాగింది. నువ్వు కార్తీక్ అంది నిష్కళ. అవును కళ అని నవ్వుతూ బదిలిచ్చాడు. ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నాడు. నువ్వు చచ్చిపోయావుగా, మరి ఎలా? ఆమెలో భయం. చనిపోయాను, కానీ నా మనసంతా నువ్వే నిండిపోయావు కదా, అందుకే నిన్ను నాతో తీసుకెళ్దామని వచ్చాను అన్నాడు అతను. ప్లీజ్ నన్ను ఏమి చేయవద్దు, వదిలేసి బతిమాలుతున్నట్టు ఏడుస్తూ అడిగింది నిష్కళ. నేను ప్రేమించాను కళ, నిన్నేం చేస్తాను, పైగా నేను చనిపోయాను కూడా. అప్పటికే అతను ఆమె దగ్గరకు వచ్చేశాడు. అప్పుడు ఆమెకు అతడిలో కార్తీక్ రూపం కనిపించింది. ప్లీజ్ ఎందుకొచ్చావు, నీకేం కావాలి అంది నిష్కళ. నువ్వు ఇవ్వటానికి నేను తీసుకోవటానికి ఏముంది, ఒక్క నీ ప్రాణం తప్ప అన్నాడు కార్తీక్. ఉలిక్కి పడింది తను. అయిపోయింది, ఈ జీవితం ముగిసిపోయింది, దేవుడా ఎలా ఇప్పుడు అనుకుంది నిష్కళ. నిన్ను కాపాడేది నేనొక్కడినే, వచ్చే ఇద్దరం కలిసిపోదాం రా అని బిగ్గరగా అరుస్తూ తన చేతిలో ఉన్న కత్తిని ఆమె గుండెల్లో దింపబోయాడు. చెవ్వున పెద్ద కేక వేసి అతడిని వెనక్కు నెట్టి మేడపైకి పరిగెత్తింది ఆమె. ఆమె వెనక వెళ్ళాడు కార్తీక్ కూడా. ఆమె తన గదిలోకి వెళ్ళి తలుపు గడియ వేసుకుంది. కానీ అప్పటికే మంచం మీద ఆమెను గమనిస్తూ కూర్చున్నాడు కార్తీక్. వెంటనే వెనక్కు తిరిగి గడియ లాగింది, అది రాలేదు. చాలా బలంగా ప్రయత్నించింది, లాభం లేదు. అయిపోయింది, ఈ క్షణంతో నా జీవితం ముగిసిపోయింది అనుకుంటూ
అలానే తలుపుకి జారబడింది ఏడుస్తూ. మంచం మీద కూర్చొని ఆమెనే గమనిస్తున్నాడు కార్తీక్. కార్తీక్ ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపో లేదా నన్ను చంపేసే అని దీనంగా అడిగింది నిష్కల. ఇదిగో వస్తున్నా అంటూ కూర్చున్న చోటు నుండి ముందుకి కదిలాడు. ఆమెకు దగ్గరగా వచ్చి కూర్చున్నాడు. ఆమె కళ్ళల్లోకి చూస్తున్నాడు. కళ్ళు మూసుకో అన్నాడు. ఆమె భయంతో అతడిని చూడలేక కళ్ళు మూసుకుంది. 1, 2, 3 లెక్కబెట్టి తన చేతిని వెనక్కంటూ పైకెత్తి రెప్పపాటి క్షణంలో నేరుగా నిష్కల మెడ మీదకు తీసుకువచ్చాడు కార్తీక్. తన కుడి చేతిని నోటికి అడ్డంగా పెట్టుకొని భయంతో కెవ్వున అర్చింది నిష్కల. 7 ఏళ్ల క్రితం బాపట్లలో డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరింది తాను. అదే కాలేజీలో ఆమెకు 1 సంవత్సరం సీనియర్ కార్తీక్. మొదటి చూపులోనే ఆమెను ఇష్టపడి తన ఆలోచన చెప్పేశాడు కార్తీక్. సహజంగా అందరూ అమ్మాయిల్లానే మొదట కాదు కుదరదు అని అన్నా వారం తిరిగేసరికి అతడి గురించి తెలిసిన విషయాలను బేరీజు వేసుకొని పెళ్లి వరకు వెళదామంటే నాకు ఎలాంటి ఇబ్బంది లేదంది నిష్కల. ఆ రోజు మొదలు ఇద్దరు షికార్లు, సినిమాలు, కాలేజీ డుమ్మాలు అన్నీ మామూలుగానే జరిగిపోయాయి. అయితే ఇద్దరూ కూడా చదువును ఎప్పుడూ అశ్రద్ధ చేయలేదు. ప్రతి సెమిస్టర్లోనూ మంచి మార్కులతో పాస్ అవుతూ వచ్చారు. కార్తీక్ అదే కాలేజీలో పీజీకి చేరగా తర్వాత సంవత్సరం ఆమె కూడా అక్కడే చేరింది. నిష్కల పీజీ చివరి సెమిస్టర్లో ఉంది. కార్తీక్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరాడు. కళ, ఇక మన ప్రేమ విషయం ఇళ్లల్లో చెప్పేయటం మంచిది అన్నాడు కార్తీక్. అవును కార్తీక్, ఇప్పటికే చాలా ఆలస్యం చేశాం. మీ ఇంట్లో ఒప్పుకుంటారా అని అనుమానంగా అడిగింది నిష్కల. ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఒప్పుకోకపోవటానికి నీకేం తక్కువ అన్నాడు కార్తీక్. అంటే ఇతరత్ర పట్టింపులేవో ఉంటాయిగా అంది నిష్కల. అంటే అని అర్థం కానట్టు అడిగాడు కార్తీక్. అదే కాస్ట్ కట్నం లాంటివి అంది నిష్కల. ఆ దిగులేమీ లేదు. మా అక్కని మా బావగారు పైసా కట్నం లేకుండా చేసుకున్నారు. ఆయనది గవర్నమెంట్ ఉద్యోగం కూడా. నా నుండి మా అమ్మ కట్నం అవి ఆశించటం లేదు. వచ్చే పిల్ల ఇంటిని, తనని, నన్ను బాగా చూసుకునేది అయితే చాలు అని అమ్మ నమ్మకం. ఇకపోతే కాస్ట్ అంటావా, మా అమ్మకి కొంచెం పట్టింపు ఉంది కానీ మరీ ఇబ్బంది అయితే పెట్టదు. నాన్నకి నేను బాగుండాలి అన్నదే ఆశ. నీతోనే నా జీవితం బాగుంటుందని నేను చెబితే ఆయన రెడీ. ఇది నా ఇంటి పరిస్థితి అన్నాడు కార్తీక్. కానీ మా ఇంట్లో మరీ అంత సులువుగా అవుతుందని అనుకోను కార్తీక్. కొంచెం ఇబ్బందులు ఎదురు అవ్వచ్చేమో అంది నిష్కల. హహా, అవ్వకపోతే ఆశ్చర్యం కానీ అయితే ఎందుకు ఆశ్చర్యం? మెల్లగా మంచి టైం చూసుకొని చెప్పు, కానీ ఒప్పించు. అవసరమనుకుంటే ఎంతకాలమైనా ఆగుతా కానీ నిన్ను వదిలి మాత్రం ఉండలేను. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో చాలు అన్నాడు కార్తీక్. మంచి చదువులు, ఉద్యోగాలు ఉన్నాయి. ఒకరికొకరు మంచి జోడి అవుతాం. అన్నీ కలిసొచ్చే అంశాలే. కాబట్టి సులువుగానే ఒప్పుకుంటారని అనుకున్నారు ఇద్దరు. అది అంత సులువు కాదని తొందరలోనే ఇద్దరికీ అర్థమవుతుంది. ఇవే తాము కలిసి మాట్లాడుకునే ఆఖరి మాటలని ఆ క్షణం ఊహించలేదు ఇద్దరు. హలో కావేరి అన్నాడు కార్తీక్. హాయ్ కార్తీక్, ఈ నెంబర్? సందేహంగా అడిగింది కావేరి. నాదే, ఎందుకలా అడిగావు అన్నాడు కార్తీక్. ఆహా, కొత్త నెంబర్ కదా అని ఆమె గొంతులో కంగారు అతడికి తెలుస్తూనే ఉంది. అవునా, ఏమైంది కావేరి? కళ ఎక్కడా? అతడి గొంతులో దుఃఖం. కార్తీక్ నేను సాయంత్రం కలుస్తాను అంది కావేరి. ప్లీజ్, బ్రతికున్న శవంలా ఉన్నాను కావేరి. ప్లీజ్ ఏమైంది చెప్పు చాలు అన్నాడు కార్తీక్. ప్లీజ్ కార్తీక్, నేను ఆఫీసులో ఉన్నాను, సాయంత్రం ఎక్కడైనా కలుద్దాం, నన్ను నమ్ము అంది కావేరి. సరే సాయంత్రం ఇంటికి రా, అక్కడే మాట్లాడుకుందాం అన్నాడు కార్తీక్. సాయంత్రం 6 గంటలు కార్తీక్ ఇంట్లో ఉంది కావేరి. అతడితో పాటు అతడి తల్లి, అక్క, బావ కూడా ఉన్నారు. కార్తీక్, ఏంటి ఇలా అయిపోయావు? ఆశ్చర్యంగా అతడిని చూస్తూ అడిగింది కావేరి. ఇవాళ కాదమ్మా, గత నెల రోజులుగా ఇదే పరిస్థితి. ఉద్యోగానికి వెళ్ళడు, సరిగా తినడు, ఎక్కడెక్కడ తిరుగుతాడో, రాత్రి ఎప్పుడు ఇంటికి వస్తాడో తెలియదు. ఏమన్నా అంటే బ్రతికే ఉన్నాను కదా, చచ్చిపోలేదు కదా అంటాడు ఏడుస్తూ. చెప్పింది అతడి తల్లి. ఏంటి కార్తీక్ ఇది, నువ్విలా తయారైతే నీ మీద ఆశలు పెట్టుకున్న వీళ్ళ పరిస్థితి ఏంటి? కొంచెం నెమ్మదిగా అడిగింది కావేరి. కావేరి, నాకు నచ్చ చెప్పడానికి కాదు నిన్ను రమ్మంది. కళ ఎక్కడుంది అన్నాడు కార్తీక్. తాను ఎక్కడుంటే ఎందుకు కార్తీక్? ఇప్పుడు తన దారి తాను చూసుకుంది. నువ్వు నీ దారి చూసుకోకుండా ఇలా అయిపోవటం ఏం బాలేదు
అంది కావేరి. కావేరి ప్లీజ్, అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఏదో చెబుతున్నావు అన్నాడు కార్తీక్. ఇక అతడి దగ్గర విషయం దాచటం అనవసరం అనుకుంది కావేరి. నిష్కళ పెళ్లి చేసుకుంది అని చెప్పింది కావేరి. ఉలిక్కి పడ్డాడు కార్తీక్. ఇందులో తను కావాలని చేసింది ఏమీ లేదు కార్తీక్, తన ముందున్న పరిస్థితులు అలాంటివి అంది కావేరి. ఏంటి ఆ పరిస్థితులు? దుఃఖం నిండిన గొంతుతో అడిగాడు కార్తీక్. మీ ప్రేమ విషయం ఇళ్లలో చెప్పాలి అని నిర్ణయం తీసుకున్న రోజే తను మీ విషయం ఇంట్లో మాట్లాడింది. తను చెప్పగానే ఇంట్లో పెద్ద గొడవే జరిగిందంట. తను ససేమిరా అనటంతో ఎక్కడ తను మేజర్ అని పారిపోయే ప్రయత్నం చేస్తుందని అనుకుని వాళ్ళ అమ్మ నిద్ర మాత్రలు మింగింది. ఆ ప్రయత్నంతో కంగారు పడిన కళ సరే మీ ఇష్టం అని వాళ్లకు చెప్పింది. ఆ మరుసటి రోజే వాళ్ళు ఈ ఇల్లు ఖాళీ చేసి వాళ్ళ మామయ్య ఊరు విజయవాడ వెళ్ళిపోయారు. వారం తిరిగేసరికి ఆమెకు తన బావ రాజ్యముని ఇచ్చి పెళ్లి చేశారు. విషయం అంతా తెలిసినా ఆమె అంటే ఇష్టమున్న రాజీవ్ మీ ప్రేమ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇక్కడ నుండి వెళ్ళాక కొద్ది రోజులు తల్లి, తరువాత రాజీవ్ కనిపెట్టుకుని ఉన్నారట. ఆమెను ఎవరితోనూ మాట్లాడకుండా కట్టడి చేశారు. నెల రోజుల తరువాత తనే నాకు ఫోన్ చేసి విషయం అంతా చెప్పింది. అదెలా అంటే ఆమె బావ దగ్గరుండి తన ఫోన్ నుండి చేయించాడు. మొదట్లో నువ్వు అడిగినప్పుడు తెలియదని చెప్పాను. అప్పుడు నిజంగానే నాకు తెలియదు, కానీ నాకు ఈ విషయం తెలిసాక నీకు చెప్పకుండా ఉండలేకపోయా. ఎలా చెప్పాలో అర్థం కాక నీ నెంబర్ బ్లాక్లో పెట్టేశాను అంది కావేరి దిగులుగా. అదేమన్నా చిన్నపిల్ల, తల్లి తండ్రి మాయ చేస్తే మోసపోవటానికి కనీసం ఇది విషయం అని ఒక్క మాట తమ్ముడికి చెప్పాలి కదా అని అక్కడే ఉన్న అతని అక్క కయ్యన అరిచింది. కార్తీక్, జరిగిందేదో జరిగిపోయింది, నువ్వు ధైర్యం చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. నీ జీవితాన్ని పాడు చేసుకోకు, నీకు కుటుంబం ఉంది, మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పింది కావేరి. థ్యాంక్స్ కావేరి, పద, ఇప్పటికే ఆలస్యం అయింది, నేను డ్రాప్ చేస్తాను అని లేచాడు కార్తీక్. నేను వస్తాను అంటూ అతడి బావ వెనుక కదిలాడు. కంగారు పడకండి, నేనేమీ చేసుకోను, అరగంటలో వచ్చేస్తాను అని కావేరిని తీసుకుని బయలుదేరాడు కార్తీక్. తరువాత అదే ఊరిలో ఉండలేక అక్క బావల కూడా చెన్నై వెళ్ళిపోయాడు. భయంతో పెద్ద కేక పెట్టిన నిష్కళ ఎంతకీ కత్తి తన వరకు రాకపోయేసరికి మెల్లగా ముఖం మీద నుండి చేతులు పక్కకు తప్పించి చూసింది. ఎదురుగా కత్తిని తన మెడ మీద పెట్టుకుని ఆమెను గమనిస్తూ కూర్చున్నాడు కార్తీక్. కార్తీక్ ప్లీజ్ నన్ను క్షమించు అంది నిష్కళ. హాహా, క్షమించాలా? ఎలా కలా? నాలో ఆశలు రేపి ఇన్నాళ్ళు విడివిడిగా జీవించిన మనం రేపో మాపో కలిసి జీవించబోతున్నాం అని సమర్పడేలోపు నన్ను అగాధంలో తోసేసి నీ దారి నువ్వు చూసుకున్నావు అన్నాడు కార్తీక్. లేదు, నేను సంతోషంగా ఈ పని చేయలేదు, ఇంట్లో వాళ్ళని ఎదిరించలేక తప్పనిసరి పరిస్థితుల్లో తలవంచాను అంది నిష్కళ. అవును, తప్పనిసరి తలవంచి ఓ 4 రోజులు ఇబ్బంది పడి అనక సర్దుకుపోయావు, అంతేగా, మరి నేనేమయ్యానో అని ఎప్పుడూ ఆలోచించలేదా అన్నాడు కార్తీక్. తెలుసు కార్తీక్, నువ్వు చెన్నైలో సెటిల్ అయ్యావని, సంతోషంగా ఉన్నావనే విన్నాను అంది నిష్కళ. సంతోషం, నా సంతోషాన్నంతా నీతో ఉంచుకొని నేను ఎలా ఉంటాను అనుకున్నావు? హా అన్నాడు కార్తీక్. ఆ రోజు నిన్ను కలిసి వెళ్ళాక అంటూ మొదలుపెట్టి జరిగింది అంతా చెప్పింది నిష్కళ ఏడుస్తూ. నువ్వేమైనా చిన్నపిల్లవా? అయినా 6 ఏళ్లలో నన్ను ఎంతో అర్థం చేసుకున్నానని, నాతో జీవితం ఎంతో బాగుంటుందని ఎన్నో ప్రమాణాలు చేసిన నీకు, అన్నేళ్లు పెంచి పెద్ద చేసిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ప్రేమ పెళ్లికి వాళ్ళు ఒప్పుకుంటారో లేదో తెలీదా? లేదంటే ఒప్పుకుంటే సరి, లేదంటే ఒకసారి చెప్పి ఇంకొకటిని చేసుకోవచ్చు అనుకున్నావా అని ఆమె కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ అడిగాడు కార్తీక్. చి, నా గురించి తెలిసి నన్ను ప్రేమించి ఎలా ఇలా ఆలోచిస్తున్నావు అంది నిష్కళ. మరి ఇంకెలా ఆలోచించమంటావు కలా, నీ గురించి తెలుసనే అనుకున్నా, కానీ తెలియదని, కొంచెం కూడా తెలియదని ఊహించలేకపోయాను. నీ తల్లి బెదిరించింది అనో, నాన్న కొట్టాడనో క్షణాల్లో నిర్ణయం మార్చుకునే మనసు నీకు ఉందేమో, కానీ అంత త్వరగా గుండెల్లో ప్రేమని మర్చిపోవటం నా వల్ల కాలేదు. అయినా ఒక్కసారి నన్ను కలిసి విషయం ఇది అని చెప్పుంటే ఏమి చేయాలో ఆలోచించేవాడిని. కనీసం అంతా అయ్యాక అయినా ఒక ఫోన్ చేసి జరిగింది ఇది అని చెప్పి ఉండాల్సింది. అసలు ఎలా సాధ్యమే మీకు
జరిగిందంతా మర్చిపోయి కొత్త జీవితాన్ని ఇంత ఈజీగా మొదలుపెట్టేస్తారు? ఇంట్లో వాళ్ళని ఒప్పించే ధైర్యం ఉండదు. కనీసం వీళ్ళు ప్రేమిస్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోతే పరిస్థితి ఏంటి? అనవసరంగా నా వల్ల మరొకరి జీవితం చెడుతుందేమో అన్న ఆలోచన రాదా మీకు? ఒకవేళ ఇదే పని నేను చేసుంటే ఏమి చేసేదానివి? మర్చిపోయి ఇంకొకరిని చేసుకునేదానివా? లేదా మోసపోయాను అంటూ ధర్నాలు, వీడియో సమావేశాలు పెట్టి ప్రేమ పేరుతో ఆడపిల్ల జీవితంతో ఆడుకున్న మృగాడు అది ఇది అంటూ రచ్చ చేసేదానివా? ఆ చెప్పు అన్నాడు కార్తీక్. ప్లీజ్ కార్తీక్, నన్ను క్షమించు అంది నిష్కల. హహ, ప్రేమించిన పాపానికి అంతకంటే ఇంకేం చేయగలను? చాలా ప్రయత్నించాను. ప్రయత్నించిన ప్రతిసారి నేను ఓడిపోయాను నా మనసు ముందు. అందుకే ఏ పని మీద మనసు పోలేదు. ఒక్కసారైనా కలుద్దామని నీకోసం ప్రయత్నించాను, కానీ తరువాత మరొకరితో జీవితాన్ని పంచుకుంటున్న నిన్ను పాత ప్రేమికుడిగా కలవలేకపోయాను. నా వల్ల కాలేదు. ఒక్క క్షణం కూడా విడవకుండా నా వెంటే ఉంటా అన్నావు. కనీసం మనం కలిసి తిరిగిన చోటులో ఉన్నా కొంచెం ప్రశాంతత దొరుకుతుందని బాపట్ల వచ్చేశాను. 3 రోజులే అయింది. బీచ్ దగ్గర మనం ఎప్పుడూ కలిసి కబుర్లు చెప్పుకునే చోట కూర్చొని నీకోసమే ఆలోచిస్తున్నాను. నీ ఆలోచనల్లో ఉంటూనే వెనక్కి వేయాల్సిన అడుగు ముందుకి వేశాను. సముద్రంలో మునిగిపోయాను. ఇదిగో ఇక్కడ తేలాను అన్నాడు కార్తీక్. అంటే నువ్వు ఆత్మహత్య చేసుకోలేదా? అనుమానంగా అడిగింది నిష్కల. నువ్వు నన్ను వదిలేసి పోయిన మొదటి క్షణంలోనే నా ఆత్మ చచ్చిపోయింది. మిగిలింది ఈ శరీరం మాత్రమే. అతడి కళ్ళల్లో నీళ్లు. ఆమె అతడిని చూస్తూ భయం భయంగా ఉంది. ఏ చిన్న అవకాశం దొరికినా ఈ గదిలో నుండి బయటకు పోవాలని చూస్తుంది తాను. అతడు చనిపోతే మళ్ళీ ఇక్కడకు ఎందుకు వచ్చాడు? నిజంగా చనిపోయాడా? వచ్చింది అతని ఆత్మ లేక తనేనా? ఆమెకు ఏమీ అర్థం కాకుండా ఉంది. కానీ కళ బ్రతికుండగా ఎలానూ తీరని ఒకే ఒక్క కోరిక, కళలా మిగిలిన నీతో ప్రయాణాన్ని కనీసం చావులోనైనా కలిసి చేయాలని అనిపించింది. అందుకే నిన్ను నాతో తీసుకుపోదామని ఇక్కడ వరకు వచ్చాను అన్నాడు కార్తీక్. ప్లీజ్ కార్తీక్, నన్ను వదిలేయ్. అనుకోకుండా జరిగిన పొరపాటుకి నన్ను చంపి ప్రేమించిన అమ్మాయిని చంపినవాడిగా ముద్ర వేసుకోకు అంది నిష్కల. పొరపాటా ఇది? 1-2 రోజులు కాదు, 6 సంవత్సరాలు ప్రేమించుకున్నాం. ఎన్నో విషయాలను పంచుకున్నాం. నా గురించి అన్ని తెలుసుకున్న నువ్వు నీ కన్నవాళ్ల గురించి ఎందుకు తెలియలేదు? వాళ్ళు ప్రేమ పెళ్లికి ఒప్పుకోరని తెలీదా? లేదా వాళ్ళను ఒప్పించి చేసుకోవటం నీకు తెలీదా? ప్రేమించి వదిలేయటం తప్ప ఇంకేం తెలుసు నీకు? ఆమెనే చూస్తూ నిలదీస్తున్నట్టుగా ప్రశ్నించాడు కార్తీక్. ఎన్నో రకాలుగా చెప్పి చూశాను, ఒప్పుకోకపోగా నన్ను కొట్టారు. చివరికి అమ్మ తాను చనిపోతానని భయపెట్టేసరికి నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. నేను నిజంగానే తప్పు చేస్తున్నా అని ఫీలింగ్ కలిగింది కార్తీక్ అంది నిష్కల. అవును, నేను నిన్ను ప్రేమించటం తప్పు, నువ్వు ఒప్పుకోవటం తప్పు, నీతో జీవితాన్ని పంచుకోవాలనుకోవటం ఇంకా పెద్ద తప్పు. కానీ అన్నీ తెలిసి నన్ను అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయినా నీది తప్పు కాదు. నేను ఏమయ్యానో, ఎలా ఉన్నానో అని కనీసం తెలుసుకోకపోవటం తప్పు కాదు. కనీసం చనిపోయాక అయినా నీతో జీవితాన్ని పంచుకోవాలి అన్న ఆలోచన మాత్రం తప్పు. అంతేనా? ఏం ఆలోచనలేనివి. ఎంతసేపు నీ గురించే కానీ నా గురించి, నా ప్రేమ గురించి ఆలోచన చేయవా? ఇక నా వల్ల కాదు, నిన్ను నాతో తీసుకుపోతా అంటూ కత్తిని పైకి ఎత్తాడు కార్తీక్. పక్కనే ఉన్న పూల కుండీని అతడిపై విసిరి అతడు దాని నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఉండగానే ఆమె గబగబా గది తలుపు గడియతీసి మెట్ల మీద నుండి కిందకు పరుగు తీసింది. ఎంత బలంగా లాగుతున్నా తలుపు తెరుచుకోలేదు. అక్కడ నుండి కిచెన్ వైపు పరుగు తీసింది. అక్కడ తలుపు తెరుచుకోకపోవటంతో వెనక్కు తిరిగిన ఆమెకు కిచెన్ గుమ్మంలోనే ఎదురుపడ్డాడు కార్తీక్. అయిపోయింది, నా జీవితం అంతం అయిపోయింది, ఇక తప్పించుకునే అవకాశం లేదు. ఒక్కసారిగా కార్తీక్ కాళ్ళ మీద పడిపోయింది. కార్తీక్ ప్లీజ్, నన్ను క్షమించు, నేను చేసింది తప్పే. ఇంట్లో ఒప్పుకోరని తెలిసి నిన్ను ప్రేమించి ఉండకూడదు, ధైర్యంగా ఒప్పిద్దాం అనుకున్నాను. కానీ మా వాళ్ళు అంతకు మించి భయపెట్టి నన్ను ఒప్పించారు. ఇక నాకు తప్పలేదు. కానీ ఒక మనిషి జీవితం ఇలా నాశనం అవుతుందని అనుకోలేదు. ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయింది నిష్కల. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం? పైకిలే, నిన్ను చంపి నా ప్రేమను కసాయి ప్రేమగా మార్చుకోలేను. అందుకే
అని ఆగి ఆమె కళ్ళల్లోకే చూస్తున్నాడు. అతడు ఏం చేస్తాడా అని చూస్తుంది ఆమె. నిష్కళ, ఎంత అందమైన పేరు, ఏ కళంకం లేనిది అని కదా అర్థం. అందుకే ఆ పేరుకి కళంకం తెచ్చే పని చేయాలని నిర్ణయించుకున్నాను అన్నాడు కార్తిక్. అతడి వైపే రెప్ప వేయకుండా చూస్తుంది. అతడు తనని చంపడాన్ని మాత్రం అర్థమయ్యింది నిష్కళకి. నా చావు నీ పేరుకి కళంకం కావాలి నిష్కళ. ఆ మచ్చ బయట ప్రపంచానికి తెలియకపోయినా నువ్వే ప్రాణంగా ప్రేమించిన నాకు, నా ప్రేమని అర్ధాంతరంగా వదిలిపోయిన నీకు అర్థమైతే చాలు, ఇదిగో తీసుకో అంటూ తన చేతిలో ఉన్న పదునైన కత్తి ఆమె చేతిలో ఉంచాడు కార్తిక్. ఆమెకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. బెడ్లైట్ వెలుతురులో ఆ కత్తి మెరుస్తుంది. కత్తి ఉన్న ఆమె చేతిని మెల్లగా పైకి లేపాడు. ఆమె వదిలించుకునే ప్రయత్నం చేసింది. పట్టు వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. బలంగా ఆమె చేతిని తన గుండెల వైపుకు తిప్పాడు. రెప్పపాటులో తన గుండెల్లో దింపాడు. ఆమె ముఖంపై చువ్వున చిమ్మింది రక్తం. ఉలిక్కిపడింది ఆమె. పెద్ద పెట్టున అరిచింది. కార్తీక్ అంటూ బిగ్గరగా అతడి ముందు కూర్చొని పెద్దగా అరుస్తూ ఎడవసాగింది నిష్కళ. నిషా, నిషా, ఏమైంది? ఏ నిషా, తనని పట్టి కుదిపేస్తూ ఏడుస్తున్న నిషా వైపు కంగారుగా చూస్తూ ఆమెను పిలుస్తున్నాడు రాజు. రాజు, కార్తీక్ని చంపేశాను, నా చేతులతో నేనే పొడిచేశాను. కాదు కాదు, తనే పొడిచేలా చేసుకున్నాడు, ఇదిగో కత్తి అంటూ చుట్టూ వెతికింది కంగారుగా. నిషా, ఏమైంది, ఏదైనా కలగన్నావా అన్నాడు రాజు. కాదు, కార్తీక్ వచ్చాడు, ఇదిగో ఇక్కడే ఇక్కడే నేనే చంపేశాను, చూడు రక్తం, ఇదిగో అంటూ ముఖం మీద చూపించింది నిష్కళ. రాజీవ్కి అర్థమైంది ఏం జరిగిందో. నిషా, చూడు, ఏమీ లేదు, నేనున్నాగా నీకేం కాదు, ధైర్యంగా ఉండు, ఇలా రా అని దగ్గరగా తీసుకొని తన గుండెలపై ఉంచుకొని నిద్రపుచ్చసాగాడు రాజీవ్. నేనే చంపేశాను, నేను మంచిదాన్ని కాదు, నా వల్లే కార్తీక్ చచ్చిపోయాడు, నాకు క్షమాపణ లేదు. రాజీవ్ ఆమె భుజాలు నిమురుతూ మెల్లగా తాను నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు ఉదయం, సారీ రాజీవ్, రాత్రి నిన్ను బాగా ఇబ్బంది పెట్టినట్టున్నాను, నువ్వు వచ్చేశావు కాబట్టి సరిపోయింది, లేదంటే నా పరిస్థితి ఏంటో, అయినా అంత రాత్రి నువ్వెందుకు వచ్చావు అంది నిష్కళ భయంగా. వెళ్ళని పని అయిపోయింది, అందుకే వచ్చేశా. భోజనం అయ్యాక చాలాసేపు కార్తీక్ గురించే మాట్లాడి అలాగే నిద్రపోయినట్టున్నావు, దానితో నీ ఆలోచనలన్నీ అతడిని మోసం చేశానని, నీ వల్లే అతడు సూసైడ్ చేసుకున్నాడని భ్రమలో ఉండిపోవటంతో నీకు అలా కల వచ్చింది, నువ్వు భయపడి నన్ను భయపెట్టేశావు అన్నాడు రాజీవ్ నవ్వుతూ. నేను తప్పు చేశాను రాజీవ్ అంది నిష్కళ. నువ్వు కాదు నిషా, తప్పు చేసింది నేను, నీ ప్రేమ తెలిసి నేను పెళ్లికి ఒప్పుకోకుండా ఉండాల్సింది, నేను సరే అనటంతో మన వాళ్ళకి అదో మంచి అవకాశంలా అనిపించింది, అందరిలానే మీరిద్దరూ కూడా కాలంతో పాటు మర్చిపోతారని అనుకున్నా కానీ కార్తీక్ పరిస్థితి ఇలా అవుతుందని ఊహించలేదు. ఏదైనా తన మరణం నాకు జీవితాంతం ఓ కలంకంలా అంటిపెట్టుకుని ఉంటుంది, ఎటో చూస్తూ అంది నిష్కళ. అదేం లేదు, నువ్వు ధైర్యంగా ఉండు, ఇక ఆ విషయం గురించి ఆలోచించటం మానేసి మీ అమ్మ నాన్నగారు విజయవాడ వస్తున్నారు, మనం అక్కడికి వెళదాం, నీకు కొంచెం చేంజ్ ఉంటుంది అన్నాడు రాజీవ్. థ్యాంక్స్ రాజీవ్ అంది నిష్కళ. ఇంతలో ఆమె ఫోన్ రింగ్ అయింది. అది కావేరి నుండి. హాయ్ చెప్పవే అంది నిష్కళ. అది నిన్న చెప్పాను కదా, కార్తీక్ సూసైడ్ చేసుకున్నాడు అని అంది కావేరి. అవును, కానీ సూసైడ్ కాదు కదా, కాలు జారి సముద్రంలో పడిపోయాడు అంది నిష్కళ. అవును, ఈ విషయం నీకెలా తెలుసు అంది కావేరి. 6 సంవత్సరాలు ప్రేమించాను కదా, ఆ మాత్రం అర్థం చేసుకోగలను, సరే ఉంటాను అని కాల్ పెట్టేసింది నిష్కళ. ఏంటి అని అడిగాడు రాజీవ్. నిష్కళ విషయం చెప్పింది. ఇప్పటికైనా అర్థమైందా, ప్రమాదానికి ఎవరు బాధ్యులు కారు అంటూ కావేరికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు రాజీవ్. ప్రేమించడం తప్పు కాకపోవచ్చు, మీ తల్లిదండ్రుల ప్రేమ, మీ కుటుంబ వాతావరణం మీకు అర్థం కాకుండా ఒకరిని ప్రేమించి ఆ తర్వాత అయ్యో ఇలా అవుతుంది అనుకోలేదు అంటూ ఓసారి చెప్పి వెళ్ళిపోవటం ఖచ్చితంగా తప్పే. దానికన్నా ప్రేమించకుండా ఉండటం మేలు. పరిచయమైన కొద్ది రోజులకే ఒకరికొకరు అర్థమైన ప్రేమికులు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను ఎందుకని అర్థం చేసుకోలేకపోతున్నారు? ఆలోచించండి పిల్లలు, మరియు తల్లిదండ్రులు కూడా. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే
మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.